ఉత్తర తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటి ముందు రోడ్డు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 400 కోట్లతో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కరీంనగర్ గొప్ప నగరంగా రూపొందుతుందని మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమమైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చేసి గత 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఈ 6 సంవత్సరాలు అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి నిధులతో అద్భుతంగా ఈ నగరం తయారైంది. ఈ కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీలో పెట్టాలని చెప్పి హైదరాబాద్ నగరాన్ని డిలీట్ చేసి కరీంనగర్ నగరానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీ రావడం అనేది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే రావడం జరిగింది. ఇప్పటికే సుమారు 450 కోట్ల పనులు జరుగుతున్నాయి వివిధ రూపంలో. ప్యాకేజ్ 1 కానీ 2 కానీ 3తో పాటు టవర్ ఏరియా కానీ ఇట్లా అన్ని రకాలుగా స్మార్ట్ సిటీ నిధులు, సిఎంఎస్ఎస్ నిధులు, పట్టణ ప్రగతి ఈ రకంగా అద్భుతంగా నగరము ఎక్కడ చూసినా ఈ నగరం మొత్తం అద్భుతంగా డెవలప్ జరుగుతుంది. అద్భుతంగా ఈరోజు నగరాన్ని ఈ కరీంనగర్ నగరంలో ఎక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఫుల్ విడ్త్ రోడ్డు, ఫుట్పాత్లు, ఫుట్పాత్కు రైలింగ్స్, ఆ రకంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరం, అతి గొప్ప నగరంగా కరీంనగర్ తీర్చిద్దామని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ రకంగా అడుగులు వేస్తున్నాం మేము. ఈరోజు ఈరోజు 30 డివిజన్లో సుమారు 60 లక్షల రూపాయలతోటి ఒక 2 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత నిన్ననే స్మార్ట్ సిటీలో సెకండ్ ఫేజ్ దాన్ని కూడా మేము అడ్మిషన్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. రేపు ఇల్లుండి బోర్డు మీటింగ్లో అవి కూడా అడ్మిషన్ తీసుకుంటాము. కరీంనగర్ నగరానికి ప్రధానమైన సమస్య నీళ్ళు వస్తే పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి, పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుంచి విపరీత ఫ్లో రావడం వల్ల అన్నీ ఇల్లు మునిగిపోతాయి. అందుకే దానికి ఒక మంచి యాక్షన్ ప్లాన్ 133 కోట్లతోటి ఒక స్టామ్ వాటర్ డ్రైన్ టెండర్ పిలుస్తున్నాం, రేపే టెండర్ పిలుస్తాం. దాంతోపాటు ఒక సెకండ్ ఫేజ్లో మనం ఒక 60-70 కోట్ల అడ్మిషన్ తీసుకుంటాం రేపు తీసుకొని ఇమ్మీడియట్గా ఈ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి మొత్తం టౌన్ అంతా తీసుకుంటాం.